చైనాలో జనం పిట్టల్లా రాలిపోతున్నారు చైనా పరిస్థితులు చూస్తుంటే ప్రపంచ దేశాలు కూడా ఆందోళన చెందుతున్న సిచువేషన్ చైనాలో ఏం జరుగుతోందో బయటకి తెలియట్లేదు కూడా సో మొట్టమొదటిసారి చైనా డేటా రిలీజ్ చేసింది ఈ డేటాని అనలైజ్ కూడా చేయాల్సి ఉంది డబ్ల్యూహెచ్ఓకి ఈ నివేదిక కూడా అందింది చైనాలో నెల రోజుల్లో అరవై వేల మంది చనిపోయినట్టుగా ఈ డేటా స్పష్టం చేస్తోంది అలాగే చైనా నేషనల్ హెల్త్ కమిషన్ డబ్ల్యూహెచ్ఓ తోటి సమావేశం కూడా నిర్వహించింది ఈ నేపథ్యంలోనే ఈ డేటా అనేది బయటకు వచ్చింది అయితే ఈ డేటా పారదర్శకంగా లేదు అనేది డబ్ల్యూహెచ్ఓ ప్రధానంగా చెప్తున్నమాట పారదర్శకంగా లేదు ఈ మరణాల నమోదు ప్రక్రియలో ఖచ్చితత్వం లేదు అదేవిధంగా ఈ మరణాల సంఖ్య ఇంకా చాలా ఎక్కువగా ఉన్నప్పటికీ కూడా తక్కువగా చూపిస్తున్నారు అని డబ్ల్యూహెచ్ఓ చెప్తోంది మేము కనుక ఈ డేటాని పూర్తి స్థాయిలో విశ్లేషించాలంటే కనుక మాకు ఇంకా పారదర్శకంగా ఉన్న డేటా అవసరం అనేది డబ్ల్యూహెచ్ఓ చైనాని కోరింది సో చైనా ఏం చెప్తోందంటే శ్వాసకోశ వ్యవస్థలో ఫెయిల్యూర్ కారణంగా ఎవరైతే ఏవైతే మరణాలు సంభవించాయో ఆ మరణాలని మాత్రమే నమోదు చేసిన పరిస్థితి అదేవిధంగా ఈ కోవిడ్ వైరస్ రిలేటెడ్గా ఏవైతే కాంప్లికేషన్స్ వచ్చాయో ఆ కాంప్లికేషన్స్ మొత్తాన్ని పూర్తిగా పక్కన పెట్టేసింది కేవలం శ్వాసకోశ వ్యవస్థ ఫెయిల్ కావడం వల్ల మరణాలు ఏవైతే సంభవించాయో ఆ మరణాలని మాత్రమే నమోదు చేసి డబ్ల్యూహెచ్ఓకి నివేదిక ఇచ్చింది అయితే ఇందులో ఆనందించదగ్గ అంశం ఏంటంటే ఇంత సుదీర్ఘకాలం తర్వాత చైనా ఒక నివేదిక ఇవ్వడమే చాలా గొప్ప విషయంగా చెప్పుకోవాల్సి ఉంటుంది వేరే దేశాల్లో ఇటువంటి పరిస్థితి ఉండదు ఎందుకంటే ఎప్పటికప్పుడు ఈ నివేదికని అప్డేట్ చేస్తూ వెళ్లాల్సిన పరిస్థితి ఎందుకంటే ఈ నివేదిక డేటా ఎందుకు అవసరం అంటే ఏమేం కొత్త వేరియంట్స్ వస్తున్నాయి అదేవిధంగా ఆ కొత్త వేరియంట్ వ్యాక్సిన్ వేసుకుని ఉంటాం కదా ఆ వ్యాక్సిన్ అనేది ఈ కొత్త వేరియంట్పై ప్రభావం చూపిస్తోందా లేదా అదేవిధంగా ఒకవేళ కొత్త వేరియంట్ వస్తే దాని తీవ్రత ఏ విధంగా ఉంది అదేవిధంగా అది మరణానికి కారణమవుతుందా ఏ ఆర్గాన్ పైన ప్రభావంగా చూపి ప్రభావం చూపిస్తోంది ఊపిరితిత్తులపైన ఈ కొత్త వేరియంట్ అనేది ఏ విధంగా ఎఫెక్ట్ అవుతుంది అదేవిధంగా ఈ కొత్త వేరియంట్ ఇప్పటికే ఎక్కడైనా ఉందా లేదంటే మరొక రూపాంతరం చెందిందా ఈ వైరస్ అనేది ఇవన్నీ తెలుసుకోవడానికి ఈ డిసీజ్ ప్యాటర్న్ ఏదైతే ఉందో అది రావడానికి ఖచ్చితంగా ఈ డేటా అనేది శాస్త్రవేత్తలకు అవసరం అవుతుంది అదేవిధంగా దానికి తగ్గట్టుగా మనం ఈ డిసీజ్ కంట్రోల్లో మార్పులు చేర్పులు చేసుకోవాల్సి ఉంటుంది ఇది చైనా ఒక్కదానికే పరిమితం కాదు ఎందుకంటే ఇప్పుడు గ్లోబల్ విలేజ్ మనం ఒక చోట నుంచి ఒక చోటకి ట్రావెల్ చేస్తూ ఉండడం అనేది చాలా ఎక్కువైపోయింది ఇప్పుడు మనం భారతదేశంతో పాటు కొన్ని ప్రపంచ దేశాలు చైనా నుంచి వస్తున్న ప్రయాణికుల పైన ఆంక్షలు పెడుతున్నాం ముందుగానే టెస్ట్ చేసుకోవాలంటున్నాం అన్నీ చెప్తున్నాం కానీ చైనాకి ఇప్పుడు ఎటువంటి ఆంక్షలు లేవు ఎయిర్ ట్రావెల్ విపరీతంగా పెరిగింది ఇప్పుడు ఎయిర్ ట్రావెల్ స్టార్ట్ అయిన తర్వాత సిక్స్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆక్యుపెన్సీ ప్రస్తుతం చైనాలో ఉంది అంటే కనుక సో ఎంత ఫ్రీగా మూవ్ అవుతున్నారు అనేది కూడా అర్థం చేసుకోవచ్చు ఎందుకంటే చైనా ఆర్థిక వ్యవస్థ పైన ఈ కోవిడ్ అనేది తీవ్ర రూపం దాల్చింది తీవ్ర రూపం తీవ్ర ప్రభావం చూపించింది కాబట్టి దీన్ని ఛాలెంజ్గా తీసుకుని జీరో కోవిడ్ పాలసీ అనే దాన్ని వదిలించుకుని కంప్లీట్గా ఓపెన్ చేసేసిన పరిస్థితి చైనా సో ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి ఈ డేటా అంతా కూడా మనకు అవసరం కానీ ఒక పారదర్శక రూపంలో ఈ డేటా అనేది చైనా డబ్ల్యూహెచ్ఓకి ఇవ్వడం లేదు అనేది ప్రధానమైన సమస్య ఇక్కడ దీంతో పాటుగా చైనాలో ఇంత తీవ్ర రూపం రావడానికి మరొక రీజన్ ఏంటంటే లూనార్ న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకుని అంటే వాళ్ళ కొత్త సంవత్సరాన్ని నిర్వహించుకుంది చైనా దాంతో గ్రామాల నుంచి పెద్ద సంఖ్యలో పట్టణాలకి ఎక్కువ మంది జనం చేరుకున్నారు ఈ న్యూ ఇయర్ సందర్భంగా ఈ వేడుకలు ఇవన్నీ అయిపోయిన తర్వాత తిరిగి గ్రామాలకు చేరుకుంటున్నారు అంటే ఇప్పుడు పట్టణ ప్రాంతాల్లోనే బీజింగ్తో పాటుగా యాంగ్జీ అదేవిధంగా ఈ టియర్ టూ సిటీస్ వరకే ఇప్పటిదాకా ఈ వైరస్ వ్యాప్తి అనేది ఉంది అది ఇప్పుడు పూర్తిగా గ్రామాలకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు చైనాలో ఈ కోవిడ్ వైరస్ ఇంకా ఎంత తీవ్ర రూపం దాల్చుతుంది అనేది ఇదంతా పక్కన పెడదాం ఒకసారి అయితే ఒక పీక్ చూసిందా అంటే ఇంకా లేదనే చెప్పుకోవాలి ఈ పీక్ ఎంత తీవ్రంగా ఉంటుందని అంచనా అంటే ఒక రోజులో ఇరవై ఐదు వేల మరణాల వరకు సంభవిస్తాయని కొంతమంది శాస్త్రవేత్తలు అదేవిధంగా ఇప్పటిదాకా ఏదైతే చైనా డేటా ఇస్తుందో ఆ డేటాని విశ్లేషించిన వాళ్ళు చెప్తున్నారు అదేవిధంగా ఇప్పుడు ఒక పీక్ ఇంకా రాలేదు మిడ్ జనవరికి ఒక తీవ్రమైన పీక్ చూస్తుంది చైనా ఆ తర్వాత మార్చ్ లోపు ఖచ్చితంగా మూడు పీక్ స్టేజ్ల ఆఫ్ వైరస్ని చైనా చూస్తుంది అనే అంచనాలు కూడా వస్తున్నాయి సో మన ఎక్స్పీరియన్స్ని బట్టి కూడా మనం కొంతవరకు అర్థం చేసుకోవచ్చు ప్రతిసారి ఇది నిజమవ్వాలి అనేదేం లేదు ఒక్కొక్కసారి నిజం కాని సందర్భాలు కూడా ఉన్నాయి థర్డ్ వేవ్ ఫోర్త్ వేవ్ విషయంలో ఇండియాలో అలానే జరిగింది సో ఖచ్చితంగా నిజమవ్వాలని లేదు కానీ కానీ చైనా దాస్తున్న విశ్లేషణ చైనా దాస్తున్న డేటాని చూస్తుంటే ప్రపంచ దేశాలకు కూడా ఒక అనుమానం లాంటిది వ్యక్తి వ్యక్తమవుతున్న పరిస్థితి ఇవి ఇక్కడ ప్రధానంగా చూడాల్సిన అంశాలు చైనా కనుక ఈ డేటాని మరికొంత ట్రాన్స్పరెంట్గా రిలీజ్ చేస్తే కొంత విశ్లేషణ వచ్చే అవకాశం ఉంది మూడు పీక్లు చూస్తుంది అంటే దాన్ని బట్టి మనం మరణాల సంఖ్య ఎంత ఎక్కువగా ఉంది అనేది కూడా అర్థం చేసుకోవచ్చు గత కొంతకాలం క్రితమే అరవై వేల పైచులకు రోజులో నమోదైన కేసుల సంఖ్య కూడా చైనాలో చూస్తున్నాం సో ప్రస్తుతం చైనా ఒక ఛాలెంజింగ్ సిచ్యువేషన్లో ఉంది వైరస్ వ్యాప్తి చాలా ఎక్కువగా ఉంది వైరస్ని అరి కట్టడం అదే విధంగా వ్యాక్సినేషన్ చాలా తక్కువగా చేయడం దాంతో పాటుగా స్వదేశంలో ఏవైతే ఉత్పత్తి చేశారో ఆ వ్యాక్సిన్లనే ఇచ్చారు అది కూడా ఒక డోసే సెకండ్ అండ్ బూస్టర్ డోస్ ఇవి ఎంతవరకు చేశారు అదేవిధంగా అరవై ఏళ్ళ పైబడిన వాళ్ళకే కనీసం ఇరవై ముప్పై శాతం కూడా ఈ వ్యాక్సినేషన్ జరగలేదు అనే ఒక వార్త కూడా చైనా నుంచి బయటకు వస్తున్న పరిస్థితి సో ఇవన్నీ చైనా ముంచిన పరిస్థితి ఇప్పుడు ఏకంగా నెలలో అరవై వేల మరణాలు అంటే ఎంత తీవ్రత ఉందో అర్థం చేసుకోవచ్చు సో మనం జనరలీ హైలీ పాపులేటెడ్ జనసాంద్రత జనాభా సంఖ్య రెండు కూడా చాలా ఎక్కువగా ఉన్న దేశం చైనా ఆ రకంగా చూసుకుంటే ఈ మరణాలని మనం కంపేర్ చేసుకుంటే ఎలా చూడాలి అన్నదో ఆలోచించాల్సిన పాయింట్ మరొకటి ఆ నిష్పత్తిలో ఈ మరణాల సంఖ్య ఎక్కువగా ఉందా లేదంటే ఇప్పుడు ఎఫెక్ట్ అయిన వాళ్ళు అంటే వైరస్ వచ్చిన వాళ్ళు దాంతో పాటుగా మరణించిన వాళ్ళు ఈ నిష్పత్తిలో చూడాల్సి ఉంటుందా ఇదంతా చూడాలంటే ముందు మనకి డేటా కావాలి సో ఆ డేటా చైనా మొదటిసారిగా రిలీజ్ చేసింది ఈ నెక్స్ట్ టైం నుంచి మరింత ట్రాన్స్పరెంట్ గా ఈ డేటా వస్తుందని అక్కడ ఏదైనా కొత్త వేరియంట్ ఉందా అది ప్రపంచానికి వ్యాపించే అవకాశం ఉందా ఇవన్నీ మనం ఎంత కంట్రోల్ చేసినా కూడా టెస్టర్లో ఎలాంటి లోపాలు ఉంటున్నాయి లేకపోతే టెస్ట్ చేయించుకున్న తర్వాత ఎన్ని రోజుల తర్వాత ఈ వైరస్ అనేది మనిషి మీద ఎఫెక్ట్ చూపిస్తోంది లేకపోతే టెస్ట్గా అందుతోంది ఇవన్నీ మనం గతంలో చూసాం అవన్నీ మరొకసారి రిపీట్ అయితే ఖచ్చితంగా ఈ వైరస్ అనేది స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది సో చైనా ఈ డేటా తనకి తను కంట్రోల్ చేసుకోవడం దేశంలో కోవిడ్ పరిస్థితుల్ని కంట్రోల్ చేసుకోవడం అదేవిధంగా ప్రపంచ దేశాలకి డేటా అందించడం అనేది చాలా కీలకమైన అంశం సో మరొక మూడు పీక్స్ చైనాలో వస్తున్నాయంటున్నారు అవి ఎంతవరకు కరెక్ట్ అవునో కాదో తెలియదు కానీ ఖచ్చితంగా జాగ్రత్త పడాల్సిన టైం చైనాకని కూడా చెప్పుకోవచ్చు